లోకల్ కేబుల్ ఆపరేటర్స్ ఎల్సీబో సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ వర్షిణి వర్మని. ఈ రోజు వార్తలు. కాంట్రాక్ట్ కార్మికులపై విరిగిన లాఠీలు, పలిగిన తలలు, ఆందోళనగా మారిన ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా. గుదర్కని ఎన్టీపీసీలోని లేబర్ గేట్ 2 వద్ద సోమవారం కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా ఆందోళనకరంగా మారింది. ఎన్టీపీసీలోని కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు న్యాయం చేయాలని జెసి నాయకులతో కలిసి ధర్నా చేస్తున్న క్రమంలో సిఐఎస్ఎఫ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎన్టీపీసీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. టీపీసీలో ఉన్నటువంటి హెచ్ఆర్కు సంబంధించిన విజయలక్ష్మి అనే ఏజీఎం యొక్క నిర్లక్ష్యం వల్ల, అసమర్థత వల్ల ఇవాళ ఇక్కడ ఈ సంఘటన జరిగింది. వాళ్ళ ఏదైతే 2016-18లో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు, అప్పుడు డీసీఎల్ గారి వారు అదేవిధంగా మినిమం వేజ్ బోర్డ్ చర్యన్ ఆవుల గోవర్ధన్ యాదవ్ వీళ్ళందరి సమక్షంలో, 5 జీఎంలు, 1 ఈడీ సమక్షంలో జరిగినటువంటి అగ్రిమెంట్లు ఇప్పటికీ 6 ఏళ్ల తర్వాత కూడా అమలు చేస్తలేదు.
అవి ప్రధానంగా డిపెండెంట్ ఎంప్లాయీలను ఇప్పటికీ 66 మందిని 2 సంవత్సరాల క్రితం దిగిపోయినా గానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోయినా గానీ ఇప్పటి వరకు వాళ్ళని ఉద్యోగాలలో తీసుకుంటారు రెండవది ఐటీ వాళ్ళకు ప్రమోషన్ ఇస్తామన్నారు ఇప్పటి వరకు తీసుకోలేదు మూడవది సీనియారిటీ వర్కర్లకు వాళ్ళకు ఇది ప్రమోషన్ పాలసీ కావాలంటే ఈ మూడు విషయాలల్ల మేనేజ్మెంట్ తోటి రీసెంట్లీ కూడా ఇక్కడ డిసిఎల్ మళ్ళొక ఆర్డర్ ఇచ్చినా గానీ కూడా యజమాన్యం నిర్లక్ష్య వైఖరి తయారు చేస్తా ఉంది మొన్న మా కార్మిక నాయకులందరూ కూడా లోపలికి వెళ్తే వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు దానికి ఇవాళ మేము ఇక్కడ నిరసన చెప్తామని చెప్పి ఇక్కడ గేట్ మీటింగ్ పెట్టుకొని ప్రతిసారి గేట్ కాడ మేము నిరసన చేస్తాం హెచ్ఆర్ వాళ్ళు వచ్చేసి మాకు ఈ సమస్యను ఇట్లా పరిష్కరిస్తాం మీరు రండి అని మాట్లాడితే మేము వెళ్ళి మాట్లాడుకునేవాళ్ళం అది ఇక్కడ సంప్రదాయం దాన్ని వీళ్ళు తుంగర దొక్కేసి ఇవాళ విజయలక్ష్మి అనేట ఆమె మొత్తం సీఎస్ఎఫ్ను తప్పుదోవ పట్టించి వాళ్ళను మా మీదకి ఏదో అంతర్జాతీయ తీవ్రవాదుల మీదకి తోలినట్టు ఇవాళ వందల మంది సీఎస్ఎఫ్ అధికారుల సమక్షంలో ఒక గుండాల్లాగా ఈ చెట్ల కట్టెలిసుకొని కొడతా ఉన్నారు రాళ్ళు వేటేసి నేను అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి రెండోది వాళ్ళకు గేట్ దాటి ఇక్కడికి రావడం కానీ లాఠీ చార్జ్ చేయడానికి వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కు లేదు చట్ట ప్రకారం వాళ్ళకు లాఠీ చార్జ్ చేయడానికి హక్కులే లేవు ఇక్కడ రావాల్సింది చేయాల్సింది పోలీసు ఇలా అంటారు చూడాలి వాళ్ళు లేకుండా వీళ్ళు విచ్చలవిడిగా దాడులు చేశారు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు మరియు పోలీస్ కేసు కావాలని చెప్పి చెప్పినాం ఇవాళ సీఐ గారు మాకు హామీ ఇచ్చారు ఇప్పుడు అందరం కూడా అక్కడికి వెళ్తున్నాం ఒకవేళ కాని పక్షంలో ఇక్కడ కార్మికుల కుటుంబాలందరం కూడా వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్ద నాయకులు అన్ని పార్టీల నాయకులకు అదేవిధంగా చిన్న స్థాయి నాయకులు అందరూ కూడా రేపు ఇక్కడికి వచ్చి ఈ సమస్యకు సంఘీభావం తెలపాలని చెప్పి ఇప్పటికే అనేక పార్టీల పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చారు అసలు 30 ఏళ్ళలో ఇట్లాంటి సంఘటన జరగలే ఇంత గొడవైంది ఏ ఒక్కరు కూడా ఎక్కువ బండికి అద్దం బలగొట్టలేదు ఎందుకోసం సీఎస్ఎఫ్ వాళ్ళు వచ్చి ఇక్కడ మా మీద దాడి చేశారు దీనికి కారణం ఎవరు వాళ్ళ మీద పూర్తి చర్యలు హెచ్ఆర్ వాళ్ళ మీద ఉన్న సీఎస్ఎఫ్ అధికారుల మీద అదేంది ఫైర్ ఇంజన్లు 4 ఫైర్ ఇంజన్లు పట్టుకొచ్చారు మా మీద కోసం ఇది ఎందుకోసం చేస్తారు వాళ్ళను జీతాలు ఇచ్చి ఎన్టీపీసీలో సాధేది మామూలు ప్రభుత్వం మామూలు ప్రజలు వాళ్ళ మమ్మల్ని కొట్టిపించుకోవడానికి వాళ్ళతోటి అది పరిష్కరించాల్సిన హెచ్ఆర్ అధికారులు విఫలమయ్యే ఇవాళ ఇంత పెద్ద సంఘటన జరిగింది ఇందులో ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యత అవుతారు వాళ్ళకి ఏం సంబంధం దాంట్లో బాగానే నిరసన కార్యక్రమం చేసే క్రమంలో కూడా సీఎస్ఎఫ్ వాళ్ళు అక్రమంగా మా మీద దాడి చేసి మా కార్మికులపైన లాఠీ చార్జి గుర్తించి మా తలకాయలు కాళ్ళు అని రోగొట్టడం జరిగింది దీన్ని మేము తీవ్ర ఖండిస్తున్నాం మేము శాంతివంతంగా తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఎందుకంటే ఎన్టీపీసీ యాజమాన్యం అతన్ని చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు కాలేపని చేసినటువంటి కారణంగానే ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేయాలనేటువంటి ఉద్దేశం చేసినాం దీనిలో భాగంగానే మేము ఇస్తున్నాం శాంతియుతంగా చేసుకున్న క్రమంలో కూడా ఏమన్నానంటే మేము శాంతివంతంగానే చేసుకున్నాం దీని ముందు కలిసి కూర్చొని మరి హెచ్ఆర్ అధికారులు అన్నగారు చెప్పడం మేము అధికారులు అది ఉత్సవం ప్రారంభించి కావాలనే ఉద్దేశాన్ని దీన్ని కావాలనేటువంటి దాని మీద చేశారు కొంతమంది సీఎస్ఎఫ్ అధికారులు మాత్రం చేశారు ఈ కార్యక్రమం చాలా మంది చేయలేదు కొంతమంది కంట్రోల్ గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్ లో పెట్టిన అగ్రిమెంట్ అయిన పెండింగ్ లో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవిటి కోసం మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తుంటే అకస్మాత్తుగా సీఎస్ఎఫ్ అధికారులు డైరెక్ట్ కమాండెంట్ వచ్చి అందరి మీద లాఠీ చార్జ్ చేసి కార్మికులను రెచ్చగొట్టి ఈ విధంగా చేసిండు ఇది సరైన సరియే కాదు మే యాజమాన్యం ఇది చర్చించే పద్ధతి ఇదా చర్చించవలసింది పోయి ఇట్లా సీఎస్ఎఫ్ను నిగబెట్టి లాఠీ చార్జ్ చేయించడం ఇది పోలీసు వాళ్ళు చూసుకునేది కానీ సీఎస్ఎఫ్ వాళ్ళు ఎట్లా లాఠీ చార్జ్ చేస్తారు కార్మికుల మీద కార్మిక నాయకుల మీద ఇది సరైన చర్య కాదు సీఎస్ఎఫ్ ఎవరైతే ఉన్నారో అధికారి ఆ అధికారిని సస్పెండ్ చేయాలి కార్మికులకు చర్చలు జరపాలి చర్చలు జరిపి ఏవైతే ఉన్నాయో న్యాయమైన డిమాండ్లు ఏవైతే మేము 3 న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఆ చర్చల్లో అగ్రిమెంట్ అయినాయి ఆ అగ్రిమెంట్ అయిన 3 ప్రమోషన్ పాలసీ ఒకటి ఐటీఏ ఒకటి సీనియర్ ప్రమోషన్ ఒకటి డిపెండెంట్ పెండింగ్లో ఉన్నది ఆ 3 అంశం మీద మేము ఇచ్చేస్తున్నాం దాని మీద ఈ నిరసన కార్యక్రమం చేస్తే ఈరోజు పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసి సీఎస్ఎఫ్ వాళ్ళు ఈ రకంగా కార్మికుల నాయకులను రెచ్చగొట్టడం ఇది పద్ధతి కాదు ఇప్పటికైనా యాజమాన్యం వచ్చి చర్చలు జరపాలి అట్లాగే సీఎస్ఎఫ్ వాళ్ళు ఎవరైతే లాఠీ చార్జ్ జరిపినో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులపై సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీ చార్జ్ చేయడం దుర్మార్గమైన చర్య అని రామగుండం ఎమ్మెల్యే కోర్కండి చందర్ అన్నారు. గేట్ నెంబర్ 2 వద్ద సీఐఎస్ఎఫ్ లాఠీ చార్జ్ లో గాయపడిన కాంట్రాక్ట్ కార్మికులకు కార్మిక నాయకులను ఎమ్మెల్యే గారు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018లో జరిగిన ఒప్పందాన్ని ఎన్టీపీసీ యాజమాన్యం అమలు చేయాలని శాంతియుత మార్గంలో అడుగుతున్న సందర్భంలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది కాంట్రాక్ట్ కార్మికులపై దాడి చేయడం దారుణమని అన్నారు. ఎన్టీపీసీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకే సిఐఎస్ఎఫ్ కాంట్రాక్ట్ కార్మికులపై లాఠీచార్జ్ చేసిందని కార్మికులకు తెలపడం జరిగిందని ఈ దాడిని ఖండిస్తున్నామని అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికులపై దాడి జరిగిందని ఇది దారుణమైన చర్య అని ఈ విషయంపై కోర్టు వెళతామని అన్నారు. 2018 అగ్రిమెంట్ అమలు చేయాలని ఎన్టీపీసీ యాజమాన్యంతో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మిక జేఏసీ వారు పలుమార్లు మాట్లాడినా ఎన్టీపీసీ యాజమాన్యం పెడచెవిన పెడుతూ మొండి వైఖరి అవలంబిస్తుందని అగ్రిమెంట్ అమలు చేయకుండా కార్మికులను ఇబ్బంది పెడుతుందని అన్నారు. కార్మికుల లాఠీచార్జ్ చేసిన సిఐఎస్ఎఫ్ సిబ్బందిపై 307 కేసులో నమోదు చేయాలని ఎన్టీపీసీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఈ సంఘటనపై సమాధానం చెప్పాలని అన్నారు. కార్మికుల పక్షాన ఉండి పోరాడతామని కార్మికులందరికీ అండగా ఉంటానని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులపై జరిగిన దాడిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే వెంట రామగుండం నిక్కెర్ర, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రామ్, కార్పొరేటర్ కుమల్ శ్రీనివాస్, నాయకులు ఇజగిరి భూమయ్య తదితరులు ఉన్నారు. ఇంకా హెచ్ఆర్ గారు డిపార్ట్మెంట్ లో దీని మీద సరైనటువంటి సమాధానం తప్పకుండా చెప్పాలి. మేము గతంలో అప్పుడు నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ యొక్క అగ్రిమెంట్ చేసాం. దీనికోసం మా జేఏసీ నాయకులందరూ కూడా పలుమార్లు చాలా సందర్భాలలో యాజమాన్యంతో మాట్లాడారు. కానీ అది ఆ యొక్క మాట్లాడితే పెడచేన పెడుతూ దాన్ని పెండింగ్ లో పెడుతూ దాన్ని కాలయాపన చేస్తూ ఇప్పటివరకు తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆగస్టులో మళ్ళీ మనము ఈ యొక్క దసరాకి మళ్ళీ మనం అందరం కూడా దీన్ని అగ్రిమెంట్ కొత్త అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి అప్పుడు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ని ఇప్పటి వరకు అమలు చేస్తలేరని కార్మికులందరూ కూడా ఆందోళనతో భయంతో బాధతో ఇలా వాళ్ళ విషయాన్ని అడిగితే దాని విషయాన్ని కూడా మాట్లాడకుండా తప్పుదోవ పట్టించేటువంటి విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం ఇలా దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడింది. దీని మీద మేము కార్మికుల పక్షాన మేము తీవ్రంగా కార్మికుల పక్షాన నిలుచుంటాం. టీఆర్ఎస్ పార్టీ కానీ నేను స్థానిక ఎమ్మెల్యేగా రేపు దీనిపైన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వెంటనే సమాధానం చెప్పాలి. ఏదైతే వీళ్ళని కొట్టినటువంటి వాళ్ళు ఆ సంఘటనకు జరిగినటువంటి బాధ్యుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీని మీద 307 కేసు కూడా బుక్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా మా హోంశాఖ మంత్రి వర్యులు మహమ్మద్ అలీ గారి దగ్గరికి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే ఇక్కడ ఎన్టీపీసీ యాజమాన్యం మొండి వైఖరిని అవలంబిస్తూ చాలా మొండిగా ఇక్కడ ప్రవర్తిస్తా ఉన్నది. కాబట్టి దీని మీద ఎన్టీపీసీ యాజమాన్యం నుంచి కార్మిక సంఘాలు అందరం కూడా ఒక్కటైతాం. తప్పకుండా ఎన్టీపీసీ యాజమాన్యం దీనిపైన రేపు అగ్రిమెంట్ పైన వెంటనే దీనిపైన స్పందించేటువంటి విధంగా ఖచ్చితంగా రేపటి నుంచి వెళ్లి ఆందోళన కార్యక్రమం అవసరమైతే దేనికైనా కూడా మా టీఆర్ఎస్ పార్టీ కానీ మేము కానీ సిద్ధంగా ఉంటామని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల గేట్ మీటింగ్ పై సిఐఎస్ఎఫ్ వారు లాఠీచార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, గతంలో ఒప్పందం చేసిన వాటిని కూడా పరిష్కరించడం లేదు, గత కొన్ని నెలలుగా ఎన్టీపీసీలోని కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నారని, వీరు సమస్య పరిష్కారానికి ఎన్టీపీసీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది, ఎన్టీపీసీ యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఇవాళ తేదీ 22/8/22న ఎన్టీపీసీ ప్రధాన గేటు ముందు గేట్ మీటింగ్ నిర్వహించుకుంటూ ఉంటే ఆ కారణంగా మూకమ్మడి లాఠీచార్జ్ కి సిఐఎస్ఎఫ్ వారు పాల్పడ్డారు. అనేక మంది కార్మికుల తలలు పగిలాయి, కాళ్లకు చేతులకు లాఠీ దెబ్బలు తగిలి గాయాలైనాయి. ఇటు లాఠీచార్జ్లని తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్టీపీసీ సిఐఎస్ఎఫ్ ఎన్టీపీసీ యాజమాన్యం ఈ లాఠీచార్జ్ కి పూర్తి బాధ్యులు, దీనికి కారకులైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఐ కృష్ణ, జిఎల్పికేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం కొమరయ్య, ఆర్జీవన్ డివిజన్ అధ్యక్షులు ఎండి యూసఫ్, ఆర్జీవన్ ఉపాధ్యక్షులు ఎన్సీ బాబు, డివిజన్ కార్యదర్శి, డివిజన్ కోశాధికారి పి మొండయ్య, సంతోష్, ధర్మ, శ్రీనివాస్, ఎండి ఫయాజ్, చారి తదితరులు పాల్గొన్నారు. టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం యొక్క జేఏసీ ఇవాళ శాంతియుతంగా తమ సమస్య పరిష్కారం కోసం చిన్న సభ ఏర్పాటు చేసుకుని మాట్లాడుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ యాజమాన్యం పోలీసులతో ముమ్ముఖై కార్మికులందరిపైన మూకుమ్మడిగా లాఠీచార్జ్ చేయడాన్ని గోదావరిలో బొగ్గన్ కార్మిక సంఘం ఐఎఫ్టీయు తీవ్రంగా ఖండిస్తుంది.
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్టీపీసీలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా గత 3 నెలలుగా ఎన్టీపీసీ యాజమాన్యం దృష్టికి ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి శాంతియుతంగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా తిరస్కరించి ఇవాళ చివరికి వాళ్ళు మీటింగ్ జరుపుకుంటుంటే ఆ మీటింగ్ పైన అమానుషంగా లాఠీ ఛార్జ్ని జరిపి అనేక మంది తలలు పలిగేటట్టుగా చేసినటువంటి ఈ చర్యను మొత్తం కార్మిక వర్గం అంతా కూడా తీవ్రంగా ఖండించాలి. ఎవరైతే ఇంతటి ఈ దారుణానికి ఒడిగట్టినటువంటి అధికారులపై కఠినమైనటువంటి చర్యలకు మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సరైనటువంటి విధంగా వారి సమస్యల్ని పరిష్కారం చేసి అలాంటి కార్మికుల్ని మన మొత్తం ఆదర్శంగా తీసుకొని ఇవాళ మోడీ సర్కార్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చర్యలన్నిటి కూడా ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా వ్యతిరేకించాలని IFTU రామగుండం ప్రాంత ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. అర్జీవన్ ఏరియా సేఫ్టీ అధికారిగా విధులు నిర్వహించి జీఎంఆర్జీ రీజియన్ గా పదోన్నతిపై వెళ్తున్న శ్రీ కేవీ రావు ని అర్జీవన్ ఏరియా జీఎం శ్రీ కే నారాయణ శాల్వాతో ఘనంగా సన్మానించి వారికి రిలీవింగ్ లెటర్ ని అందించడం జరిగింది. అర్జీవన్ ఏరియా జీఎం శ్రీ కే నారాయణ మాట్లాడుతూ క్వాలిటీ డిపార్ట్మెంట్ సింగరేణిలోనే అత్యంత ముఖ్యమైనదని, సింగరేణి మనుగడ క్వాలిటీ మీదనే ఆధారపడి ఉందని, మనం ఉత్పత్తి చేసే బొగ్గు న్యాయమైన. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.